ఆహ్వానం అందించి ఇక్కడ గుర్తించిన యువజన సంఘం సభ్యులకు మరియు గ్రామ పెద్దలకు మరియు ఉపాధ్యాయులకు అందరికీ కూడా వివేకానంద విద్యాలయం 52వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్వామి వివేకానంద స్పీచ్లు మనము ఈ మధ్యకాల ఇప్పటి యువతరం ఎవరు కూడా నేరుగా వినలేని పరిస్థితి. వినాలంటే తను రాసిన పుస్తకాల ద్వారా, తన కొటేషన్స్ కానీ, తన ఏ విధంగా జీవించాలనే విధి విధానాలను కానీ చదివి నేర్చుకోవడం తప్పి చేయలేదు. అయితే ఈ సందర్భం మీకు ఒక విషయం తెలియజేస్తున్నానంటే, వివేకానందుని అంత స్థాయి వ్యక్తిని ఈ మధ్యకాలంలో వాచస్వతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసాలు ఇందులో కొందరికి తెలిసే ఉంటుంది. వివేకానందుని అంతర్స్థాయి ఉపన్యాసాలు తను ఇవ్వగలుగుతున్నాడు. తనని ఈ కాలపు వివేకానందునిగా నేనైతే భావిస్తున్నాను. మీరు కూడా ఒక్కసారి తన మన దేశ సంస్కృతి గురించి కానీ, మన బంధాలు బంధుత్వాల గురించి కానీ, మన వ్యవస్థ గురించి కానీ తన ఉపన్యాసాలు మహా అద్భుతంగా ఉంటున్నాయి. యువతరం ఇబ్బంది పడకుండా తన ప్రవచనాలు రోజుకు ఒకటి కాదు, వారానికి ఒకటైనా కనీసం తన ప్రవచనాలు ఎప్పుడు వస్తే అప్పుడు టీటీడీ ఛానల్లో కానీ భక్తి ఛానల్లో వస్తున్నాయి. అవి ఈ మనం చూసే ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ఉండవు. వాటిని మన జీవన విధానాలను కానీ, మన బంధాలు బంధుత్వాల విషయంలో కానీ కొన్ని అలవర్చుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక స్టాచ్యూ విషయం ఇది మూడవసారి అవుతుంది రెగ్యులర్గానే. అయితే మా కోఆర్డినేషన్ లేకపోతే గ్రామ రాజకీయ నాయకుల నుంచి మాకు సహకారాలు అందట్లేదా అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం లేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా యువజన సంఘం కానీ పెద్దలు కానీ మాకు సహకారం అందించి వివేకానందుని స్టాచ్యూ పెట్టే విధంగా కృషి చేయగలరని కోరుతున్నాము. దీనికి సంబంధించి ఆ బ్యాంక్లో అకౌంట్ ఉంది, ఏపీజీలో జాయింట్ అకౌంటు, స్టాచ్యూ గురించి ఇది తీసి వన్ ఇయర్ అవుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన చందా బుక్లు ఉన్నాయి. ప్లానింగ్ అంతా ఉంది, కానీ ఏంటంటే టైమింగ్ దీనికి సమయాన్ని కేటాయించే వ్యక్తులు మాకు దొరకట్లేదు. ఇప్పుడు ఎవరైనా జనరల్గా సొసైటీ మీద చేయగలుగుతారు సేవ, కానీ తన ఫ్యామిలీని చూసుకోవడం ఉంటుంది, తన పర్సనల్ బిజినెస్లు ఉంటాయి, వాటి వల్ల మా యువజన సంఘం సభ్యులకు టైమింగ్ అడ్జస్ట్ కావట్లేదు. దీనికి సంబంధించి ఒక్క నోబుల్ యువజన సంఘమే కాదు, మిగతా యువజన సంఘం దాన్ని కమిటీ వేసాము. శ్యామరాజు గారు చైర్మన్ ఉన్నారు, సర్పంచ్ గారిని అధ్యక్షం చేసినాము. ఈ గ్రామానికి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి సమయం ఎప్పుడు వీలవుతుందో, ఈ పలానా టైంలో నాకు వీలవుతుంది ఈ పని చేద్దామంటని చెప్పి మీరే స్వచ్ఛందంగా వచ్చి చెప్తే వచ్చే సంవత్సరం వరకైనా కనీసం పూర్తి చేసే అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకెవరైనా